మేనేజ్మెంట్ కు ఇప్పుడు నేను చెప్తా కోవిడ్ నిబంధనలకు జేఎన్టీసీ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తుంటే మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందా వాని బంద్ చేపియాలి ముందు పోయి మరి మీరు ఏం చేయాలి మీరు ఆ ఎగ్జామ్ ను బంద్ చేపియాలి మీ దాన ఉన్న రూల్స్ ఏంది మీ దగ్గర ఉన్న నామ్స్ ఏంది యాస్ పర్ నామ్స్ ఉన్నాయా ఫీజులు ఎందుకు వసూలు చే ఫీజులు వసూలు చేయొద్దని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా చెప్తుండా తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేసుకుంటూ అన్యాయం చేస్తుంటే తోటి స్టూడెంట్స్ పోయి అడిగితే మీరు వానికి మద్దతు చేయాలన స్టూడెంట్స్ కి మద్దతు చేయాలన చెప్పండి ఏంటి నామ్స్ ఉంటది వాళ్ళ ఎట్లా ఫీజు ఉంటది ఏముంటది కాలేజెస్ కూడా అవును వానికి పెట్టడానికి వీలేలేదు కదా ఇప్పుడు కోవిడ్ కు వ్యతిరేకంగా ఎగ్జామ్ రాయడానికి వీలేదు కదా క్యాన్సిలేషన్ చేస్తారు సార్ ఆ కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా కాలేజ్ నడిపిస్తున్న నారాయణ మరి ఇప్పుడు అదే రాయండి మీరు రిపోర్ట్ రాయండి మీరు వీడు కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తారు కోవిడ్ ఎవరు పుష్టవ సోదరు అమ్మా అంటే ఆ అబ్బాయిని ఆడ కూర్చొని ఉన్నాడు పడుకొని ఉన్నాడు చేరు మీద వెంకట్ ఏం చెప్ప ఏం జరిగిందో చెప్పు సిఐ సారీ అబ్బాయికి వెంకట్ సారీ చెప్పిండు కదా వినండి అంటే కూటుకాళ్ళతోనే దాన్ని హక్కే ఓడించండి నాకు చెప్పండి మీరు లాటి లేదంటారు ఐఎమ్ అగ్రీ విత్ యూ నో నో బండి ఎక్కిన తర్వాత మీ డిసిఎం ఎక్కినాక కూటు కాలుతో అన్నాల్సినటువంటి అవసరం ఉందా టూ టైమ్స్ ఎక్కిస్తే కూడా దిగేసినాము దిగేసినాక కింద పడుతున్నారు కాదు బ్రదర్ బలవంతంగా ఎక్కించాం కానీ మేము ఎలా అడిగారు మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది మీరందరూ ఏమి అది చేయరు తప్పు చేయరని నేను కూడా అంటా ఓకే కానీ అన్యాయంగా అతన్ని బూటు కలుతుంది అనడం ప్రైవేట్ పార్ట్స్ మీద ఎంత మట్టు కరెక్ట్ చెప్పు నాకు ఇలా ఒక ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ అన్నారు అమాయకులను ఎంత మంది అంటుండో తెలుసుకోండి ముందు రోజు ఇబ్రాహీంపట్నం లో అమాయకులు చాలా మంది వస్తారు చదువులేదు ఐ నో డే టు డే నాకు తెలుసు కదా మీకు ఎంత తెలుసో మీకంటే ఎక్కువ నాకు కూడా తెలుసు ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు ఉంటది ఎవడు ఏం చేస్తుండు ఎవడే పొక్కలు ఉన్నాడో కూడా నాకు తెలుసు కానీ 5 నిమిషాల్లో నేను ఎందుకు వచ్చినా వీడికి మీరు చెప్పండి నాకు ఎందుకు వచ్చినా నాకు ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి అంటే ఎన్ఎస్సీఐ పిల్లలను మీ దగ్గర ఇట్లా కొడుతుంటే మీరంతా ఊరుకుంటేట్లా అని మీరు ఇప్పుడు ఆ అబ్బాయిని మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఈ అబ్బాయి ఢిల్లీకి వెళ్ళి వచ్చినారు వాళ్ళు ఫుల్ ఇప్పుడు వాళ్ళు పూర్తిగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇప్పుడు మామూలు ఏదో మామూలుగా మన లేబర్ గానో వచ్చిన పిల్లలు కాదు వాళ్ళు చదువుకున్న పిల్లలు మరి మీరు అర్థం చేసుకోండి మీరు ఏం చేస్తారో చేయండి ఆయన జవాబు చెప్పండి మీ మీ ఎస్ఐని తీసుకొచ్చి క్షమాపణ చెప్పేయండి ముందు కేసు ఏం పెడతారో పెట్టండి చెప్పిండా లేదా అడగండి ఎస్ఐని అడగండి కొట్లాడాలని మాకేం లేదు హలో చెప్పు ఇప్పుడు
मन चवरी चेसेदे सर अंदो मु आई वीडो क्लारिफिकेशन इन इच्छा वाल पान वाले मन पनी मन मन पनी मन मन चटे अंत एसई मीद केस एना ना तपैन चे अब आलोचित मन मन मानवत्व उड़ा कदा Don't.